అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. రాజమండ్రి నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జ్యోతుల నెహ్రూ గారు, మాజీ శాసనసభ్యులు. అలాగే తిరుపతి నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బాబు సింగరి, జనసేన అధికార ప్రతినిధి. అలాగే హైదరాబాద్ స్టూడియోలో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రామ్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. మరికాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు ఆకుల సత్యనారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు. ప్రధానంగా ఇవాళ రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఒకటి, ఢిల్లీకి ముఖ్యమంత్రి పయనం. రెండవ వైపున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నేతల్ని వరుసగా వేటాడుతున్నారు అన్నటువంటి అభియోగాలు. అందులో ఒకటి, మొన్న విశాఖపట్నంలో సబ్బం హరిగారి బాత్రూమ్ని పడగొట్టడం. రెండవది, పట్టాభి మీద దాడి, పట్టాభి కారు అద్దాల ధ్వంసం. అట్లాగే కడప దగ్గర హరిప్రసాద్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి కేసు నమోదు చేయటం అన్నటువంటిది. ఈ సంఘటనలు అన్నిటి వెనకాల కూడా ఖచ్చితంగా కుట్రపూరితంగా ఉంది, తెలుగుదేశం నాయకుల్ని వెంటాడుతున్నారన్నటువంటిది ఆ పార్టీ చేస్తున్నటువంటి అభియోగం. ఎంతవరకు ఫ్యాక్ట్, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా జ్యోతుల నెహ్రూ గారు ఏమంటారు? నెహ్రూ గారు చెప్పండి సార్. సతీష్ గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చేస్తున్నారంటారు, లేకపోతే అక్కడ తప్పేదన్నా జరిగితే సరి చేస్తున్నారనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన వాయిస్ నాకు ముందు రాలేదు, కొద్దిగా అది వివరంగా మళ్ళీ ఒకసారి చెప్తే నేను మాట్లాడతాను. రైట్, ఏం లేదండి. సబ్బం హరిగారికి సంబంధించి ఆయన ఆక్రమించుకున్నారంటూ ఓ బాత్రూమ్ ధ్వంసం చేశారు. హరిప్రసాద్ గారి మీద గతంలో ఉన్నటువంటి ఒక కేసు నమోదు చేయడం జరిగింది, వారిని అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది కడప జిల్లాలో. పట్టాభి గారిది వచ్చేటప్పటికి కారు అద్దాల ధ్వంసం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఒకటే అన్నది మీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో రాజకీయం అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే కుట్ర ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అంశాలను మనం చూసుకున్నట్టయితే వరుసగా ఎవరైతే ఈ ప్రభుత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతిఘటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కక్ష సాధింపు చర్యగానే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈవేళ హరిగారు యొక్క విషయానికి వచ్చినట్టయితే హరిగారు రెండుసార్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రెండుసార్లు కూడా ఆయన పర్మిషన్లు కూడా ఏ టైంలో తీసుకున్నాడంటే ఆయన మేయర్గా కానప్పుడు, తర్వాత ఆయన ఎంపీగా కానప్పుడు, అంటే అవి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండోది, అక్కడ ఏదైతే వీళ్ళ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించాడు హరిగారు మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని చెప్తున్నారో అది చూసుకున్నట్టయితే డెడ్ ఎండ్, ఆ ఇంటితోటే డెడ్ ఎండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని యొక్క ఒకవేళ నిజంగా అది మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అయినప్పటికీ కూడా దాని యొక్క ఉపయోగం అన్నది హరిగారికే ఉపయోగపడేటటువంటి పరిస్థితి. అది ఇందులో ప్రహరీలో ఉన్నా లేదా రోడ్డుగా ఉన్నా ఆయనకే ఇది ఉండేటటువంటి పరిస్థితి విత్ పర్మిషన్తో తీసుకున్నటువంటి దాని మీద వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా తెల్లవారుజాను 4 గంటలకు వచ్చి కొట్టేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా సార్? వీళ్ళు ఏమంటున్నారు, నోటీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వాస్తవం. నోటీసు తీసుకోలేదు అరిగారు అని చెప్తున్నారు. నోటీస్ తీసుకోలేనప్పుడు నోటీసుని వేరే విధంగా వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆ సర్వ్ చేసినటువంటి విధానానికి ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలు కూడా ఎక్కడ కూడా ఇవాళ చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజాము 4 గంటలకు దొంగతనంగా వచ్చి కొట్టేయాల్సినటువంటి పరిస్థితి ఏంటండి? మామూలుగా రైట్ రాయల్గా వాళ్ళు నిజంగా కొట్టాలి అనుకున్నప్పుడు, వాస్తవంగా అది మున్సిపల్ కార్పొరేషన్ దే స్థలం అనుకున్నప్పుడు మామూలుగానే వచ్చి కొట్టచ్చు కదా. ఇవాళ అరిగారు ఏమే అక్కడ అది కాదు నాకు రికార్డు ఉందని చెప్పి మాటలతో చెప్పాడే తప్పించి ఎక్కడ కూడా ఆయన ప్రతిఘటించలేదు. అంటే ఆయన జెంటిల్మెన్ కాబట్టి దాన్ని ప్రతిఘటించలేదు. తాను ఉన్నటువంటి విధానంలో తన హక్కుల్ని తను పరిరక్షించుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా
ఆయన చేస్తున్నటువంటి రోల్ మనందరికీ తెలుసు. ఆయన నిజంగా మాట్లాడేటటువంటి విధానంలో కూడా సభ్య సమాజానికి అద్దం పట్టే విధంగా మాట్లాడటం, రెండోది ఒక క్యాలిక్యులేటెడ్గా చెప్పడం, ఏ అంశాన్నైనా సరే చాలా చక్కగా వివరించి మాట్లాడేటటువంటి వ్యక్తి. అధికార ప్రతినిధిగా ఒక మాటలో చెప్పాలనుకుంటే మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్లో సక్సెస్ఫుల్ లీడర్, అతను సౌమ్యుడు, అందరితోటి కూడా ప్యానలిస్టులు అందరితోటి కూడా చాలా సవ్యంగా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అతని కారుని అందులోనే ఎక్కడండి విఐపీస్ ఉన్నటువంటి పరిస్థితి? సాక్షాత్తు ఒక జడ్జి గారే అతను ఇంటర్నల్ ఉన్నారట, అక్కడ పోలీస్ పికెట్ ఉంది. ఇన్ని ఇన్నటువంటి పరిస్థితుల్లో ఒక మరి దౌర్జన్యంగా కారుని అటాక్ చేసి బదలు కొట్టారు అంటే కక్ష సాధింపు చర్య ఏ రకంగా ఉంది అనడానికి వాస్తవాలి. ఇక హరిప్రసాద్ దానికి వచ్చినట్టయితే ఎప్పుడో ఎక్కడో ఉన్నటువంటి పాత కేసును తీసి ఇవాళ బెదిరించేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్సిపి పార్టీని కానీ ఆ నాయకులు కానీ తప్పులు చేస్తుంటే ఏలెత్తి చూపెట్టడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వీళ్ళు పబ్బం కడుక్కోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోసారి ఇందులో ఉన్నది మనం ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా డైవర్షన్ గేమ్ అంటాను నేను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాల మీద కానీ ప్రభుత్వ విధానాల మీద కానీ దృష్టి పెట్టకుండా ఈ డైవర్ట్ చేయడానికి ఇటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు దళితుల మీద దాడులు కానీ అదే రకంగా అవసరం లేనటువంటి సంఘటనలు ఇవన్నీ వీటన్నిటికీ నిజంగా ఇప్పుడు రాజమండ్రిలో ఒక శిరోమండలం కేసు వచ్చిందండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని అందులో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అది వైఎస్ఆర్సిపియా తెలుగుదేశం పార్టీయా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయా అని కాదు అక్కడ చూసేది. వాడు నిందితుడు, అక్కడ చేసింది ఘోరమైనటువంటి తప్పుని చేశారు, వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ కానీ ప్రభుత్వం తీసుకుందాం అనుకోని దాని మీద మనం చర్చించేటటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం వాళ్ళు ఏంటంటే ఒక ఇష్యూని సృష్టించడం, ఆ ఇష్యూ ద్వారా మొత్తం డైవర్ట్ చేయడం, మనల్ అందరినీ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ ఉదాహరణకు ఉంది మన రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి అంశం నీటి ఒక్కసారి సార్ ఇవాళ ఉంది తెలంగాణకి మనకే ఉన్నటువంటి నీటి అంశం మీద ప్రధానంగా ఈ నాలుగు రోజులు కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపో ఎల్లుండో బోర్డు కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది, రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు కూడా దాని మీద ఆలోచన చేసి మన సలహాలన్నీ కూడా ఇవాళ ప్రతిపక్షంగా మేము కానీ పాలకపక్షం కానీ దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు తోచినటువంటి సలహాలు మేము కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేకుండా మన రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి అంశాల మీద మనం ఏ రకంగా కూడా దృష్టి పెట్టనికుండా కేంద్రీకరించకుండా ప్రభుత్వం కూడా కేంద్రీకరించడం లేదు ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా నష్టపోతున్నాం మనం. వాస్తవానికి తీసుకున్నట్టయితే చాలా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఏ రకంగా మనం చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు ఏమైనా ఈ చర్చల ద్వారా కానీ మేము ఇచ్చేటటువంటి సలహాల ద్వారా కానీ తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది తప్పించి ఇటువంటి డైవర్షన్ గేమ్ ఆడి ఈ రకంగా నష్టపరిచి భయాదనలకు గురి చేసి మా ఇష్టం వచ్చినట్టు మేము దాచుకుంటాం అనేటటువంటి కార్యక్రమానికే తీసుకుని వీళ్ళు వెళ్ళేటటువంటి విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి హరిగారు, ప్రభుత్వ విధానాన్ని ఆలోచన చేయాలి. మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.